ధ్యానంలో ఏ రకమైనటువంటి నియమాలు ఉండాలో నేను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దేనిని ధ్యానించాలి, దేన్ని వదలాలి, ఆ విషయాన్ని గురించి మనకి ఇక్కడ తర్వాత శ్లోకంలో 380 శ్లోకంలో చెప్తున్నారు. ధ్యానానికి కూర్చున్న తర్వాత మన యొక్క ధ్యాస ఎక్కడ ఉండాలి? సాధారణంగా మన ధ్యాస ఎక్కడ ఉంటుంది? మన ధ్యాస ఎక్కడ ఉంటుందో దాన్ని వదలాలా, ఎక్కడ ఉండదో దాన్ని పట్టుకోవాలా? అందుకనే ఆ రెండింటినీ కూడా ఇక్కడ ఒకే ఒక్క శ్లోకంలో తెలియజేస్తున్నారు. 380 చూడండి. అనాత్మ చింతనం త్యక్త్వా కష్మలం దుఃఖ కారణం. కష్మలం దుఃఖ కారణం. కష్మలం అంటే అపవిత్రమైనటువంటి, దుఃఖ కారణం దుఃఖానికి కారణమైనటువంటి. దుఃఖం అంటే ఏమి దుఃఖం? సంసార దుఃఖం. సంసార దుఃఖం అంటే జనన మరణ రూప సంసార దుఃఖం. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, ఈ లోకానికి బంధించబడి ఉండటం, అదే మనకి దుఃఖం, దుఃఖ కారణం. కాబట్టి అపవిత్రమైనటువంటి ఈ జనన మరణ రూప సంసార దుఃఖానికి కారణమైనటువంటి అనాత్మ చింతనం, అనాత్మను గురించి చింతించడం, అనాత్మను గురించి ఆలోచించడం అంటే ఆత్మ తప్ప మిగిలిన అన్నిటిని గురించి ఆలోచించడం. మనం అదే చేస్తూ ఉంటాం. ఆత్మను గురించి ఆలోచించడానికి మనకి టైము దొరకదు, గుర్తు రాదు. కానీ అనాత్మ విషయాలు మాత్రం ఎప్పుడు గుర్తు ఉంటాయి, బాగా టైము కూడా దొరుకుద్ది. అందువల్ల ఈ అనాత్మ చింతనం ఎలాంటిది అనే విషయంలో ఇక్కడ మనకి చెప్తున్నది అపవిత్రమైనటువంటిది, మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణమైనటువంటిది. అటువంటి ఆ అనాత్మ చింతనం అంటే ఈ దేహాదుల గురించి కానీ లేదా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, భోగాలను గురించి కానీ, వీటన్నిటిని గురించినటువంటి చింతన అంటే చింతించడం, ఆలోచించడం ఏదైతే ఉందో దాన్ని త్యక్త్వా విడిచిపెట్టు, దాన్ని విడిచిపెట్టాలి. ధ్యానంలో ఇది చాలా ప్రధానమైనటువంటిది. అయితే అది విడిచిపెట్టాలి అని అంటే మనంతటి మనం విడిచిపెడతానికి కూడా వదలగాలి. ఎందుకనంటే మనసు ఎప్పుడు కూడా అటువైపుకే పోతూ ఉంటుంది. అందుకని దానికి మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. దాన్నే ఇక్కడ మనకి చెబుతున్నారు ఏమిటంటే యత్ ముక్తి కారణం, ఏదైతే మన యొక్క మోక్షానికి కారణమవుద్దో. ఇంతకుముందు చెప్పిందేమో దుఃఖ కారణం, సంసార జన్మ మరణ దుఃఖ కారణం. కానీ ఇప్పుడు ముక్తి కారణం అంటే మోక్షానికి ఉపాయమైనటువంటి ఆనందరూప ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మానం చింతయ, ఆత్మను గురించి చింతించు. ఆత్మ ఏమిటనంటే ఇది మనకి ఆనంద స్వరూపమైనటువంటిది, అంటే మనకి ఎల్లప్పుడూ ఆనందాన్ని ప్రసాదించేటువంటిది, పైగా ముక్తికి కారణమయ్యేటువంటిది. కాబట్టి ముక్తికి కారణమయ్యేటువంటిది ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను చింతించాలి. కానీ దుఃఖ కారణమైనటువంటి అపవిత్రమైనటువంటి అనాత్మను కాదు చింతించాల్సింది. కాబట్టి ధ్యానంలో ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అనాత్మచింతనం వదులు, ఆత్మచింతనం చేయి. ఆత్మచింతనం పట్టుకొని అనాత్మచింతనం వదులు. ఇది పట్టుకోవడం చేత కాకపోతే అది వదిలిపెడతం చేత కాదు. అందుకనే ఈ ఆత్మచింతన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇక్కడ కారణాలు కూడా చెప్తున్నారు. అనాత్మచింతనం ఎందుకు వదిలిపెట్టాలి, ఆత్మచింతనం ఎందుకు చేయాలి? ఈ అనాత్మచింతనం ఆత్మచింతనం అసలు నిజంగా మనం చెప్పాలంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క చింతనలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటేమో అనాత్మచింతన, రెండవదేమో ఆత్మచింతన. దాన్నన్నా ఆలోచిస్తాం, దీన్నైనా ఆలోచిస్తాం. మనకి ఏదో ఒక దాన్ని గురించి ఆలోచించడానికి అవకాశం ఉంది. మనమేమో పట్టుదల కనుక లేకపోతే అనాత్మచింతనలో పడిపోతాం, పట్టుదల కనుక ఉంటేనేమో ఆత్మచింతన చేస్తాం. ఇట్లా అనాత్మచింతన, ఆత్మచింతన అనేటువంటి రెండు చింతనలు ఉన్నాయి.
అయితే ఈ అనాత్మ అంటే ఏమిటి? ఈ అనాత్మ అంటే నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము, నిరీహము, నిశ్చలము అయినటువంటి సూక్ష్మాతి సూక్ష్మ పరమాత్మ, స్వయం ప్రకాశ పరమాత్మకి అన్యముగా ఉన్నటువంటిది అంతా అనాత్మ. అంటే చైతన్యం తప్ప, ఆత్మ చైతన్యం తప్ప ఈ ప్రపంచంతో సహా మిగిలింది అంతా కూడా అనాత్మ. ప్రపంచం యావత్తు కూడా అనాత్మ. ఈ ప్రపంచం అంతా కూడా పారమార్థిక సత్యం కాదు, ఇది వ్యావహారిక సత్యం. సత్యమా కాదా అంటే సత్యమా అని నువ్వు అన్నా అది వ్యావహారిక సత్యమే కానీ అసలు సత్యం కాదు, అంటే పారమార్థిక సత్యం కాదు. చీకట్లో మనకి పాము కనిపిస్తూ ఉంది, నువ్వు చీకట్లో ఉన్నంతవరకు పాము కనిపిస్తుందా లేదా అంటే కనిపిస్తూనే ఉంది. మరి చీకటి కనకపోతే ఇప్పుడు పావు అసలు కనిపించనే కనిపించదు, అక్కడ తాడు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇందాక నువ్వు చీకట్లో చూసినటువంటి పావు ఎక్కడదండి? ఎక్కడిదనంటే అదిగో ఆ తాడును చూచా నువ్వు పావు అని అనుకున్నావు, అంటే అనుకున్నావు. అందుకని దాన్ని ప్రాతిభాసిక సత్తా అన్నారు. అంటే అలా అనిపించింది నీకు అంతే, అలా ప్రాతిభాసిక సత్తా అది. కొద్దిసేపటికే మళ్ళీ లైట్ వెళ్ళగానే అది కాస్త మాయమైపోయింది. మరి ఇక్కడదేమో వ్యావహారిక సత్తా, అజ్ఞానంలో నీకు ఇట్లా అనిపిస్తూ ఉంది. అక్కడ చీకట్లో అనిపించింది, ఇక్కడ అజ్ఞానంలో అనిపించింది. చీకటి అయితే వెంటనే పోద్ది లైట్ వేయటంతో, అజ్ఞానం అయితే జ్ఞానం అనేటువంటిది వస్తేనే పోద్ది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం రావాలంటే అంత తేలిగ్గా రాదు, జన్మల జన్మలు కష్టపడాలి. లైట్ వెలిగించాలంటే ఊరికి ఆ వేలు స్విచ్ మీదకి పోతే చాలు, కానీ జ్ఞానం కావాలంటే మాత్రం అట్లా స్విచ్ మీద వేలేసినట్టుగా కుదరదు, అది జన్మల జన్మలు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అజ్ఞానంలో కనిపించేటువంటి సమస్తమైనటువంటి ప్రపంచము, ఈ దేహాదులు, ఇక్కడ ఉన్నటువంటి సుఖభోగాలు, విషయాలు అన్నీ కూడా విద్య, అంటే లేనివే. లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని చూచేది ఈ దేహం, అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి కాబట్టి దేహం చూస్తుంది. మరి ఉద్రేకాన్ని అనుభవించేది మనస్సు, మరి నిర్ణయాలు చేసేది బుద్ధి. కాబట్టి ఈ మూడు అంటే దేహము, ఇంత దేహంతో పాటుగా ఇంద్రియాలు, దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి, ఈ మూడు కూడా అనాత్మ. ఈ మూడు అనాత్మే, ఈ మూడు నేనే అంటున్నాం, అంటే నేను అనాత్మని అని చెప్పకనే చెబుతున్నాం అన్నమాట, మనం అంగీకరిస్తున్నాం. ఆ రకమైనటువంటి అనుభవంలో ఉంటున్నాం. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు మూడు కూడా, ఈ దేహేంద్రియాలు మనస్సు బుద్ధి ఈ మూడు కూడా అనాత్మ, ఇవి ఆత్మ కాదు. అయినప్పటికీ కూడా ఇవి నేనే అంటున్నాం, అంటే నేను అనాత్మని అనేటువంటి భావనలో ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రపంచం మిథ్య, దీనిని చూస్తున్నటువంటి ఈ దేహం మిథ్య, ఆలోచనలు చేస్తున్నటువంటి అనుభవాలు పొందుతున్నటువంటి మనస్సు మిథ్య, నిశ్చయాలు చేస్తున్నటువంటి కోరికలు కోరుతున్నటువంటి బుద్ధి మిథ్య, అన్నీ మిథ్య. నిరంతరము కూడా ఈ మిథ్యని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఈ అసత్యాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాం, ఇదే మన సర్వస్వం అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మిథ్య అనేటువంటిది ఏదైతే ఉందో వీటిని తలుచుకోవటం వల్ల మనకి మళ్ళీ 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 జన్మలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అంటే జనన మరణ రూప సంసార దుఃఖానికి కారణం ఏమిటి అంటే కేవలం ఈ మిథ్య అయినటువంటి అనాత్మ వస్తువుల్ని సత్యమని అనుకోవటమే. ఈ మిథ్య అయినటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని నేను అని అనుకోవటమే. కాబట్టి ఈ సంసార జనన మరణ దుఃఖానికి కారణమవుతున్నటువంటి ఈ అనాత్మని వదిలిపెట్టు అని అంటున్నారు. ఇక్కడ ప్రాపంచిక విషయాలు వస్తువులు గురించినటువంటి ఆలోచనల వల్ల, ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి కర్మల వల్ల మనకి ఏమవుతుందనంటే ఈ ఆలోచనల వల్లనేమో వాసనలు పేరుకుంటున్నాయి, ఈ కర్మల వల్లనేమో కర్మఫలాలు కూడుకుంటున్నాయి. ఈ కర్మఫలాలు వాసనలు
అనుభవించినవి అనుభవించడంగా పోగా మిగిలినటువంటివన్నీ కూడా సంచితమై మనతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయాణం చేసినటువంటి సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వానికి వస్తున్నాయో వాటిని ప్రారంభ కర్మలు అంటారు. ఆ ప్రారంభ కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడ తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి మనం వస్తూ ఉన్నాం. అంటే ఏం జరుగుతుందన్నమాట, ఈ అనాత్మ చింతనం వల్ల అంటే బుద్ధిలో ఉన్నటువంటి కోరికల గురించి ఆలోచించటం, మనసు చేసేటువంటి ఆలోచనలు, అలాగే దేహం చేసేటువంటి కర్మలు, వీటిల్లో మనం ఎప్పుడైతే మునిగిపోతూ ఉన్నామో వీటి కారణంగా వాసనలు కర్మఫలాలు కూడుకొని వాటి కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉన్నాయి. ఇలా జన్మల్లో ఇరుక్కొని పోతున్నాం, జనన మరణ చక్రంలో మనం ఇరుక్కొని పోతూ ఉన్నాం. అందుకనే ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో ఇది మనకి బంధమైపోతూ ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి వదలటలా మళ్ళీ 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 కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంది, ఇక్కడికి ఈ ప్రపంచంలోకి లాగుతూ ఉంది. ఇక లోపల ఉన్నటువంటి వాసనలు ఉన్నాయి చూశారు, అంటే మనం తీరని కోరికలు లేదా ఏదో అనుకున్నవి సాధించలేకపోవటము లేదా ఆలోచించి అది కార్యరూపం ధరించకుండా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాసనలు అంటారు. ఈ వాసనలనే పాపాలు అని కూడా అంటారు. ఈ వాసనలే పాపాలు. వాడు పాపాత్ముడు అండి అని అన్నాం అనుకోండి, పాపాత్ముడు అంటే వాడి యొక్క వాడికి లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడా చెడ్డయి అని అర్థం. అందుకని వాడు వాటికి తగ్గట్టుగానే పనులు చేస్తూ ఉంటాడు, అందుకని వాడిని పాపాత్ముడు అన్నారు. కాబట్టి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలతోటే మన యొక్క జీవితం అపవిత్రమైపోతూ ఉంది, మనస్సు అంతా కూడా అపవిత్రమైపోతాం. కాబట్టి ఆ ముందుగానే ఇక్కడ చెప్పారు, అపవిత్రమైనటువంటి సంసార జనన మరణ చక్రంలో ఇరికించేటువంటి ఈ అనాత్మ చింతల్ని నువ్వు వదిలిపెట్టు అని చెప్తూ ఉన్నారు. అందుకనే కష్మలం దుఃఖ కారణం అనాత్మ చింతనం త్యక్త్వా అన్నారు. సరే, అనాత్మ చింతనం వల్ల అన్ని నష్టాలే. ఎందుకంటే మనసేమో అపవిత్రమైపోతుంది, ఈ సంసార జన్మ మరణ చక్రంలో ఇరుక్కుంటున్నాం, మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ దుఃఖాలన్నీ అనుభవించాల్సి వస్తూ ఉంది, కాబట్టి ఇదంతా మనకి అవసరం లేనిది, కాబట్టి దాన్ని వదిలిపెట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక రెండవది ఏమిటంటే ఆత్మచింతనం. మరి ఆత్మచింతనం ఏమో చేయాలని అంటున్నారు, అనాత్మచింతనం వదిలిపెట్టాలి, ఆత్మచింతన చేయాలి. ఆత్మచింతన ఎందుకు చేయాలంటే అసలు అనాత్మచింతనను వదిలిపెడతానికి కూడా ఆత్మచింతనే పనికొస్తుంది. ఆత్మచింతనలా కనుకుంటే అనాత్మచింతన కాస్త దానంతరదే ఆగిపోద్ది. అంతేకాకుండా ఈ ఆత్మచింతన మోక్ష కారణం, మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది. కాబట్టి మనకు ఆనందం కావాలి, ఆ ఆనందం కూడా తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మోక్షం వల్లనే పొందుతాం. అందుకని మోక్షాన్ని అందించేటువంటి ఆత్మచింతనమే ధ్యానంలో చెయ్యాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఆత్మ అంటే ఏమిటండి? సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై నిరాకారమై నిర్గుణమై ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే సత్యం, అదే నిత్యం. అది తప్ప అసలు రెండవది ఏదీ లేదు. అసలు ఉన్నదంతా కూడా ఆత్మయే. ఇక్కడ ఆత్మ అనగానే దేహంలో ఉన్నటువంటి ఆత్మ, దేహానికి వెలుపల ఉన్నటువంటి ఆత్మ, ఈ భేదాలు మనం చూడక్కర్లా. అది ప్రారంభ దశలో మనం దేహాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ అంటాం, దేహ పైన ఉన్నటువంటి ఆత్మని పరమాత్మ అంటాం, అది వేరే విషయం. కానీ అది ఇది రెండు ఒకటి, దాంట్లో ఇంకేం తేడా లేదు. ఘటాకాశం మహాకాశం ఒకటే అయినట్టుగా ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే. అందువల్ల ఈ ఆత్మ అనేటువంటిది తప్ప ఇక రెండవది ఏది కూడా నిజంగా లేదు. అటువంటి ఆత్మను, అటువంటి చైతన్యాన్ని నేనే, కనుక నేను ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నాం? నేను దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా అనాత్మ. కాబట్టి నేను అనాత్మని కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవాలి. నేను ఆత్మ చైతన్యం అని తెలుసుకొని ఆ ఆత్మనే నిరంతరము భావిస్తూ, ఆ ఆత్మనే చింతిస్తూ, ఆ ఆత్మగానే ఉండాలి.
ఆ భావంలోనే స్థిరపడిపోవాలి. అలాగనే స్థిరపడిపోయినప్పుడు నేను ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా ఉండిపోవటం జరుగుతుంది. కాబట్టి నిత్యము జ్ఞానస్వరూపము ఆనంద స్వరూపమైనటువంటిది ఆత్మ గనక నేను అలా ఆత్మగా గనక ఉంటే ఇక ఆనందమే ఆనందం. ఈ ఆనందం ముక్తికి కారణం. అంటే ముక్తి అనేటువంటిది కనుక లభిస్తే ఈ ఆనందం మన సొంతం. ఎందుకు ఆత్మచింతనం అన్నారు కదండి, ఏం చెయ్యాలి మేము? ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ దేహం, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవేవి నేను కాదని, దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు అని వీటికి వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని, కాబట్టి జాగ్రత్తగా మనం ఈ దేహాన్ని ఒక్కసారి పరిశీలన చేయాలి. కాబట్టి మన యొక్క విచారణ, మన యొక్క అన్వేషణ ఇక్కడ ప్రారంభం కావాలి. భగవంతుడిని బయటగా చూడటం, బయట చూడటం నీ వల్ల కాదు, అందుకని ముందు లోపల చూడటమే మొదలు పెట్టాలి. ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏమున్నాయి, దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు భావించగలుగుతాం, బుద్ధి భావించగలుగుతాం. కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనాత్మ కాబట్టి, అనాత్మ కాబట్టి జడం కాబట్టి, జడం కాబట్టి ఏమి పనిచేయలేవు కాబట్టి వీటన్నిటికీ పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తి, కరెంటు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చైతన్యం నుంచే వస్తున్నది. ఆ చైతన్యం నుంచి ఆ శక్తిని స్వీకరించి ఇవి ఆత్మలాగా పనిచేస్తూ ఉన్నాయి. అనాత్మైనటువంటి జడమైనటువంటివి చైతన్యంలాగా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనసు పనిచేస్తూ ఉంది, బుద్ధి పనిచేస్తూ ఉంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, దేహం పనిచేస్తూ ఉంది, అన్నీ పనిచేస్తూ ఉంది. ఈ పని చేయడానికి కారణం ఏమిటంటే ఆ చైతన్యం, ఆ ఆత్మ ఎక్కడుంది, అది ఎలా ఉంది, ఈ అన్నింటిలో ఉంది. అన్నింటిలో కూడా ఎలా ఉందంటే అది పూర్తిగా ఆక్రమించుకొని ఉంది. అలా ఆక్రమించుకొని ఉంటే మరి వీటికి చోటు ఎక్కడుందండి అంటే దానికి చోటు అక్కర్లా. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మకి చోటక్కర్లా, అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ, ఆత్మ చైతన్యం. అందుకని ఈ ఆత్మ చైతన్యం వీటన్నింటిలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఆత్మ చైతన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా ఆ చైతన్యాన్ని స్వీకరించి ఇవి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఆత్మను, ఎటువంటి ఆత్మని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అన్నింటిలో కూడా చక్కగా కలగలిసిపోయి వాటితో అలా తారాత్మ్యం చెందినట్టుగా అలా ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని కలిసిపోయినట్లుగా. ఎందుకంటున్నాం కలిసిపోయి ఉండలా, కలిసిపోయినట్లుగా ఉంది అంటే అది నిజంగా కలవదు, అసంగం, అది దేనితోనూ కలవదు. కారణం ఏమిటంటే అది సత్యమైన వస్తువు, ఇవి అనిత్యమైనటువంటి వస్తువు. ఇవి అసత్యమైన వస్తువులు, అది సత్యమైన వస్తువు. ఇవి అనిత్యమైన వస్తువులు, అది నిత్యమైనటువంటి వస్తువు. కాబట్టి కలవదు, కలిసినట్లుగా ఉంటుంది. కాబట్టి అలా ఉన్నటువంటి ఆ చైతన్యం నేనే. ఈ చైతన్యమే సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మం గనక, సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ గనక, కాబట్టి ఈ చైతన్యం ఆ పరమాత్మ గనక, ఈ చైతన్యం నేను గనక ఆ పరమాత్మ నేనే, ఆ బ్రహ్మము నేనే అని ఇలా ఆత్మ బ్రహ్మము రెండు ఒక్కటే గనక నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి నిశ్చయానికి రావాలి. ఈ నిశ్చయానికి రావడానికే నిరంతర చింతనం, ఎల్లప్పుడు కూడా చింతన చేస్తూ ఉండాలి. ఎందుకయ్యా ఎల్లప్పుడూ చింతన చేయటం అంటే, ఎప్పుడో ఒకసారి చింతన చేస్తే అది మనకి మళ్ళీ గుర్తుండదు, ఎల్లప్పుడూ కానీ చింతన చేస్తామంటే అది గుర్తుంటా ఉంటుంది. కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే చేసి మిగిలినటువంటి సమయంలో కానీ చేయకపోతే ఈ ధ్యానంలో కూడా చేయటం కుదరదు. అందుకని మిగిలినటువంటి సమయంలో కూడా ఎల్లప్పుడు కూడా నేను చైతన్యాన్ని, బ్రహ్మాన్ని అనేటువంటి భావనగానే చేస్తూ ఉన్నట్లయితే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కంటే వేరుగా వాటన్నిటినీ అట్లా దూరంగా నెట్టి నేను చైతన్యాన్ని అనేటువంటి భావాన్ని కనుక మళ్ళీ 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 ఈ దైనందిన జీవితంలో కనుక చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అలాగా ఆత్మగా బ్రహ్మముగా అలా ఉండిపోవటం జరుగుతుంది. అట్లా బ్రహ్మముగా ఉండాలి అంటే బ్రహ్మము తప్ప ఇక రెండవది ఏమీ లేదు అనేటువంటి స్థితికి రావాలి. నిజంగా ఉన్నదంతా బ్రహ్మమే, రెండవది ఏది లేదు. మరి దేహేంద్రియ మనోబుద్ధులు ఇవి లేవు, ఇవి సత్యం కాదు. అదిగో అక్కడ పాము ఎట్లయితే చీకట్లో కనపడిందో అట్లా అజ్ఞానంలో ఇవి
ఉన్నట్టు అనిపిస్తా ఉంది, కానీ నిజంగా మాత్రమే లేవు. మరి నిజంగా ఉన్నది ఏమిటి? మన కంటికి కనిపించినటువంటి ఆ చైతన్యం మాత్రమే, మన భావానికి అందనటువంటి చైతన్యం మాత్రమే. అందుకని అటువంటి చైతన్యం, అటువంటి బ్రహ్మం అదే నేను అని నిరంతరము ఆ బ్రహ్మాన్నే భావించాలి, ఆ బ్రహ్మాన్నే దర్శించాలి, ఆ బ్రహ్మముతోనే ఉండాలి, ఆ బ్రహ్మముతోనే పూర్తిగా సంఘభావం అటాచ్మెంట్ పెట్టుకోవాలి, అదిగా అలా ఉండిపోవాలి. సర్వం బ్రహ్మమయం, అంత బ్రహ్మమయం అనేటువంటి భావన ఉండాలి. ఇది ఆత్మచింతనం, నిరంతరం కూడా ఆత్మను చింతించడం, అనాత్మచింతనం త్యక్త్వా ఆత్మచింతనం చేయాలి. మరి ఇక నేను ఆత్మనని భావించినటువంటి క్షణం, నేను ఆత్మను అని మనం ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే భావించమో, లేదా ఆ భావించకుండా ఉన్నంత కాలము కూడా, లేదా మర్చిపోయినటువంటి ఆ కాలం అంతా కూడా నేను దేహాన్ని అనే భావన ఉంటుంది. ఇంకేమి లేదంతే. నేను ఆత్మను అనేటువంటి భావన ఉందా? ఆత్మగా ఉంటావు, ఒక్క క్షణం అది మర్చిపోయావా, వెంటనే దేహాన్ని అనేటువంటి భావన వచ్చేస్తా. కాబట్టి అనాత్మ చింతనం అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది, దాన్ని పోగొట్టడానికి నువ్వు ఆత్మచింతన చేయాలి. ఆత్మచింతన చేస్తే అనాత్మచింతన ఉండదు, ఆత్మచింతన మర్చిపోతే అనాత్మచింతన వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆత్మచింతన లేకుండా పోయిందో అనాత్మచింతన ఉంటుంది. కాబట్టి బుద్ధిలోని కోరికలు, మనసులోని ఆలోచనలు, దేహం ద్వారా జరిగేటువంటి కర్మలు, ఇక్కడ ఉన్నటువంటి భోగాలు, వాటి యొక్క సంపాదనకి చేయాల్సినటువంటి ఆలోచనలు, కర్మలు, వీటిల్లో పడిపోతూ ఉంటాం. నేను ఆత్మని అని ఆత్మభావన చేస్తూ ఆత్మగా అనుకుంటే దేంతో నీకు అవసరం లేదు. ఈ దేహం ఒకవేళ ఏదైనా చేస్తున్నా నేను చేస్తున్నాను అనేటువంటి భావనే ఉండదు. కానీ ఎప్పుడైతే ఆత్మను మర్చిపోయామో, మనం ఈ దేహంలో మనం బుద్ధులతో తారాత్మ్యం చెందుంటాం, బుద్ధిలో కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవడానికి ఆలోచనలు చేస్తాం, ఆలోచనల్ని లైన్లో పెడితే దేహం ద్వారా కర్మలు జరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఇందులో మునిగిపోతూ ఉంటాయి. ఇలా మునిగిపోయినప్పుడు ఏమవుద్ది? ఇక ఆత్మస్మరణ అనేటువంటిది ఉండదు, ఆత్మను మర్చిపోతాం. కాబట్టి ఇది అనాత్మచింతనం. ఆత్మచింతనం మర్చిపోతే అనాత్మచింతనం. మొత్తం మీద ఏదో ఒక చింతన ఉంటుంది, ఏ చింతనం లేకుండా ఉండదు. ఏ చింతనం లేదనుకున్నప్పుడు అనాత్మచింతనం ఉంది, ఆత్మచింతనం మాత్రం మనం అనుకున్నప్పుడే ఉంటుంది, మిగిలిన టైం అంతా అనాత్మచింతనమే. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అనాత్మచింతనమే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆత్మచింతన చేస్తూ అనాత్మచింతనను వదిలిపెట్టాలి. నిజంగా శాశ్వతము, ఆనందదాయకము, సత్యము అయినటువంటి ఆత్మ ఒకవైపు ఉంది, అలాగే దుఃఖపూరితము, మిథ్యా అయినటువంటి అనాత్మ ఇంకోటి ఉంది. రెండు, సత్యమైనటువంటి ఆత్మ, అసత్యమైనటువంటి అనాత్మ, ఆనందసాగరమైనటువంటి ఆత్మ, దుఃఖపూరితమైనటువంటి అనాత్మ, ఇలా రెండు ఉన్నాయి. అంటే భ్రమలో మనకి అనిపించినటువంటి పాము అసలైనటువంటి తాడు, నిజమైనటువంటి తాడు, అబద్ధమైనటువంటి పాము, రెండు ఉన్నాయి. పామును చూస్తా ఉన్నావా, తాడు నీకు కనపడదు, అసలు తాడు యొక్క ప్రశ్నే లేదు. పాము కనపడదా లేదా తాడు చూస్తున్నావా, పాము కనపడదు. ఇప్పుడు పగలు పామును చూస్తావు, వెలుతురులో ఉన్నప్పుడు తాడును చూస్తావు, తాడు చూస్తే అది తాడే, ఇక నీకు పాము అనేటువంటి భ్రమ వచ్చే అవకాశం లేదు. చీకట్లో చూసామనుకోండి, అప్పుడు పాము అనేటువంటి భ్రమ ఉంటుంది. అదే ప్రకారంగా ఉంటే తాడు లేదా పాము అనేటువంటి భ్రమ, అలాగనే ఉంటే ఆత్మగా ఉండు లేకపోతే అనాత్మ అనేటువంటి భ్రమ అది మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు పామును చూస్తున్నప్పటికీ కూడా అక్కడ తాడు ఎట్లా సత్యమో, నువ్వు అనాత్మను అనుకునేటప్పుడు కూడా ఆత్మ మాత్రమే సత్యము, నీవు ఆత్మము అనేటువంటిదే సత్యం. కాబట్టి నువ్వు భావించినా భావించకపోయినా, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం. అనాత్మను చూస్తున్నా సరే, నువ్వు పామును చూస్తున్నా సరే అక్కడ తాడే ఉంది, అనాత్మను చూస్తున్నా సరే అక్కడ ఉన్నది ఆత్మయే.
నీ యథార్థ స్వరూపం ఆత్మే. నువ్వు అనాత్మను అనుకునేటప్పుడు కూడా నువ్వు ఆత్మవే. కాకపోతే ఈ అజ్ఞానం కారణంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేను అనుకుంటున్నావు. సరే, ఇప్పుడు తాడు నుంచి పాము అని అనుకున్నావు అనుకో, ఆ పాము అని అనుకున్నప్పుడు ఒక నమ్మకస్తుడైనటువంటి వాడు, అంటే నువ్వు నమ్మేటువంటి వాడు, ఆ నమ్మకస్తుడైనటువంటి వాడు నీ స్నేహితుడు లేదా నీకు నీ మంచిని కోరేటువంటి వాడు అక్కడ ఉండి, అయ్యా అది నువ్వు పాము అని అనుకుంటున్నావేమో, పాము కాదు అది తాడు, నాకు తెలుసు, నేను ఇందాక చూచాను, వెలుతురులో చూచాను, ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి నీకు పావుగా కనపడతా ఉంది, అంతేగాని అది పావు కాదు తాడు అని చెబితే, నమ్మకస్తుడు చెప్పాడు కనుక అతని మాట మీద విశ్వాసంతో జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చూచి ఏమో నాది భ్రమేనేమో అది తాడేనేమో అని అనుకొని కాస్త పరీక్ష చేసి అది తాడని తెలుసుకుంటావు. అదేవిధంగా నువ్వు అనాత్మ అని అనుకుంటున్నప్పుడు నీకు విశ్వాసపాత్రుడైనటువంటి గురువు, నువ్వు ఎవరినైతే నమ్ముతావో అటువంటి గురువు, అయ్యా నువ్వు అనాత్మ కాదు నువ్వు ఆత్మవే అని కనుక తెలియజేస్తే, నువ్వు ఆత్మవి కావాలంటే నువ్వు జాగ్రత్తగా విచారణ చేసుకో, ఆలోచించుకో, నువ్వు ఆత్మవి అని చెప్పినప్పుడు మనం కూడా విషయాన్ని నమ్మి విశ్వాసంతో విచారణ చేసి నేను ఆత్మను నేను అనాత్మను కాదు అని తేల్చుకోవాలి. అలా తేల్చుకోవటం కోసమే ఈ ఆత్మచింతన. కాబట్టి నిరంతర ఆత్మచింతనతో ఈ అనాత్మచింతనని వదిలిపెట్టాలి. ఇదే ధ్యానంలో చేయాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానంలో దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటన్నిటికీ వేరుగా ఉండి వీటన్నిటిలోనూ ఉండి వీటన్నిటిలో అట్టకుండా ఉండి వీటన్నిటికీ చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నేను అనేటువంటి భావన నిరంతరము చేస్తూ ఉండాలి. ఇదే మన ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య వారు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇక ఆత్మ యొక్క స్థానం, దాని యొక్క స్థితి, దాని యొక్క విధి ఏమిటో తెలియజేసి దాన్ని ధ్యానించేటువంటి విధానాన్ని సాధకులకు తెలియజేస్తున్నారు శంకరాచార్య వారు తర్వాత శ్లోకంలో 381 శ్లోకాన్ని చూడు. ఏష స్వయం జ్యోతిరశేష సాక్షి, విజ్ఞాన కోసే విల సత్యజస్రం, లక్ష్యం విదాయై నమసద్విలక్షణం, అఖండ వృత్యాత్మతయానుభావయ, ఏష స్వయం జ్యోతి. ఈ స్వయం ప్రకాశమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మ, ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఆత్మ ఎలాంటిది అని. కాబట్టి ఈ స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ, జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మ, విజ్ఞాన కోశంలో అంటే బుద్ధిలో అజస్రం ఎల్లప్పుడూ అశేష సాక్షి, అన్నింటినీ చూసేటువంటి సాక్షిగా విలసతి ప్రకాశిస్తున్నది. ఇది కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మ అసలు ఏమిటి, ఎక్కడుందండి ఆత్మ, ఏమిటి దాని స్థానం అంటే బుద్ధిలో ప్రతిఫలించింది. అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు ఇక్కడ కింద ఎక్కడన్నా కనపడతాడా, కనపడ్డు, కానీ ఎక్కడ నీళ్లు కనుకుంటే నీళ్ళలో కనపడతాడు, లేదా మామూలుగా మనం చూసుకునేటువంటి అర్థం కనుకుంటే అర్థంలో కనపడతాడు. కాబట్టి అవి కనుక లేకపోతే సూర్యుడు కింద కనపడ్డు, ఉన్నాడని మనకు తెలుస్తుంది కానీ మనకి కంటికి కనపడ్డు. కంటికి కనపడ్డు ఎప్పుడనంటే ఓ బకెట్ పెట్టి నీళ్ళు కనుక ఉంచితే ఆ నీళ్ళలో కనపడతాడు. అదే ప్రకారంగా పరమాత్మని మనం కనుక చూడాలంటే, పరమాత్మ యొక్క బింబం అక్కడుంటే, పరమాత్మ యొక్క ప్రతిబింబం ఎక్కడుందని అంటే ఈ బుద్ధిలో ఉంది. కాబట్టి బుద్ధిలో ప్రతిబింబించి అదే విజ్ఞాన కోశే అని చెప్పడం. కాబట్టి విజ్ఞాన కోశంలో ఈ స్వయం ప్రకాశమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మ ప్రతిబింబిస్తుంది ఎల్లప్పుడూ కూడా.
ఇక అసత్వి లక్షణం అనాత్మ కన్నా కూడా అసత్ కన్నా వేరైంది, అనాత్మ కన్నా వేరైనటువంటి ఏనం దీనిని దేన్ని ఈ ఆత్మని, అనాత్మ కంటే వేరైనటువంటి ఈ ఆత్మని లక్ష్యం విధాయ లక్ష్యంగా చేసుకొని ఈ అనాత్మని అనాత్మ కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మని మనం లక్ష్యంగా చేసుకొని అఖండ వృత్యా అఖండ బ్రహ్మాకార వృత్తితో ఆత్మతయా నీ స్వరూపంగా అనుభవయ సదా ధ్యానించు. ఇది అద్భుతమైనటువంటి పదం. ఎలా 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 అంటే ఈ ఆత్మని, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మని ఏం చేయాలంటే నేను అని సదా భావించాలి. ఈ ఆత్మ నేనే ఆ భావం నీకు బాగా స్థిరపడేదాకా దాన్ని నిరంతరం కూడా భావిస్తూ ఉండాలి. నేను ఆత్మనే, నేను ఇది కాదు, నేను ఆత్మనే, దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మనే, ఈ బుద్ధిలో ప్రతిఫలించినటువంటి ఆత్మనే. అయితే బుద్ధిలో ప్రతిఫలించినంత మాత్రాన బుద్ధిలో మాత్రమే ఉండదు, అంతటా ఉంటుంది. అంతటా ఉన్నటువంటిది బుద్ధిలో ప్రతిఫలించింది కానీ, బుద్ధి అనేది ఉంది కాబట్టి ప్రతిఫలించింది కానీ, అక్కడ నేనుంది కాబట్టి ఆ ప్రతిబింబం పడదు కానీ అసలు సూర్యుడు మాత్రం అన్ని చోట్ల కూడా వెలుగుతూనే ఉంటాడు. అదే ప్రకారంగా ఆత్మ కూడా అంతటా బుద్ధిలో ప్రతిఫలించగానే మనసులో దేహంలో ఇంద్రియాలు అన్నింటిలో కూడా ప్రతిఫలిస్తుంది. అందువల్ల దాని యొక్క ప్రకాశం అంతటా ఉంటుంది. అదిగో అటువంటి ఆత్మని నేను అనేటువంటి భావన చేయాల్సింది ఏమిటంటే ఆత్మ ఎలాంటిది అని కాదు, ఆత్మని నేను అని. ఆత్మ ఎలాంటిది అని ముందుగా తెలుసుకోవటం కోసం చేయాలి. తెలుసుకున్న తర్వాత అది నేనే అనేటువంటి భావన చేయాలి. దీన్నే సోహం సహా అహం, అది నేనే అనేటువంటి భావన, దాన్నే మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. విజ్ఞాన కోశంలో ఆత్మ ప్రకాశిస్తుంది, విలసతి ప్రకాశిస్తుంది. ఇప్పుడు గదిలో దీపం పెట్టారనుకోండి, ఓ బల్ల మీద పెట్టారు, ఓ దీపాన్ని పెట్టారు, ఆ దీపం యొక్క ప్రకాశం గది అంతా వస్తుందా లేకపోతే ఆ బల్ల వరకే వస్తుందా? దీపం ఆ గది మొత్తం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే సూర్యుడు మనకి ఇక్కడ కనపడుతున్నాడు నెత్తి మీద చూస్తే, మనకే కాదు ఢిల్లీలో ఉన్నాడు కూడా అటు చూస్తే వాడు కనపడతానే ఉంటాడు. అంటే మరి ఇంతకీ ఎక్కడున్నాడండి సూర్యుడు? సూర్యుడు ఒక్కసారి ఉన్నాడు కానీ ఆ సూర్యుడు యొక్క ప్రకాశం అంతటా ఉంది, ఆ వెలుగంతా కూడా అంతటా కూడా వ్యాపించి ఉందన్నమాట. అలాగే చైతన్యం కూడా సర్వత్రా వ్యాపించి ఉంది, ఆ సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యం ఈ బుద్ధిలో ప్రతిబింబించింది. సూర్యుడు కనుక నీళ్ళలో ప్రతిబింబించినట్టుగా ఇదిగో ఈ బుద్ధిలో ప్రతిబింబించింది. ఎప్పుడైతే బుద్ధిలో ప్రతిబింబించిందో ఈ దేహం అంతటా కూడా దాని యొక్క ప్రకాశం వెలుగు వస్తూనే ఉంటుంది. అంటే ఈ దేహ మనోబుద్ధులు అన్నింట ప్రకాశించేటువంటి చైతన్యం ఆ ఆత్మ యొక్క ప్రతిబింబం. ఆత్మ యొక్క ప్రతిబింబం ఎక్కడ పడుతుందండి? అదిగో బుద్ధిలో పడుతున్నది, దాన్నే విజ్ఞాన కోశం అన్నారు. విజ్ఞాన కోశంలో అంటే బుద్ధిలో ఆత్మ యొక్క చైతన్యం ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే బుద్ధిలో ఆత్మ చైతన్యం ప్రతిబింబించిందో అంటే ఆ ప్రతిబింబం ఆత్మలో పడిపోయిందో దాంతో బుద్ధిలో కోరికలకి చలనం వచ్చేస్తుంది. కోరికలకి చలనం ఎప్పుడు వచ్చిందంటే ఈ చైతన్యం ఉన్నప్పుడే. చైతన్యం లేకపోతే బుద్ధిలో కోరికలు కదలవు. అందుకని చైతన్యం పడగానే బుద్ధిలో కోరికలు కదులుతాయి. బుద్ధిలో కోరికలు ఎప్పుడైతే కదిలినాయో మళ్ళీ చైతన్య ప్రభావం మనసులో పడిపోద్ది. మనసులో పడుతుంటే మనసులో ఆలోచనలు వస్తాయి, ఆ కోరికలు ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచనలు వస్తాయి. ఆ వెంటనే, ఇది వెంటనే అంటే చెప్పడానికి వెంటనే చెబుతున్నా కానీ ఒక్కసారే, బుద్ధిలో ఎప్పుడైతే ప్రతిఫలించిందో మనసులో ప్రతిఫలిస్తుంది, దేహంలో ప్రతిఫలిస్తుంది, ఇంద్రియాల్లో ప్రతిఫలిస్తుంది. సరే ఒకసారి ఆ విషయం కనుక గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైతే బుద్ధిలో కోరికలు కలిగినాయో, కోరికలు కలగానే మనసు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుంది. దానికి సంబంధించిన ఆలోచనలు మనసు ఎప్పుడైతే చేసిందో శరీరం దానికి సంబంధించినటువంటి పనులు చేస్తుంది. ఇంద్రియాలు వాటికి సంబంధించినటువంటి వృత్తుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటాయి. ఈ ప్రకారంగా అన్ని కర్మలు కూడా ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి. దేనివల్ల? చైతన్యం అనేటువంటిది ఇక్కడ ప్రతిబింబించడం వల్ల, బుద్ధిలో ప్రతిఫలించడం వల్ల. కాబట్టి ఈ వెలుగు దేహంలో అంతటా కూడా ఒక్కసారిగా పడిపోవడంతో అన్ని ఇంద్రియాలకి, దేహానికి, మనసుకి, బుద్ధికి అన్నిటికీ కూడా ఆ చైతన్యం వచ్చేస్తుంది. ఆ చైతన్యం రావడంతో ఇక్కడ అన్ని రకాలైనటువంటి కర్మలు జరిగిపోతాయి. అయితే ఈ కర్మల వల్ల
వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో, సుఖం కానీ దుఃఖం కానీ, ఇది ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా? ఇదే ఇక్కడ మనకి ముఖ్యం. ఆత్మకేం సంబంధం లేదు. అదేమిటండి, ఆత్మ చైతన్యం పడితేనే కదా ఇక్కడ కర్మలు జరిగింది. ఆత్మ చైతన్యం పడకపోతే కర్మలు జరిగేవి కాదు కదా. ఆత్మ చైతన్యం పడబట్టే కర్మలు జరిగినాయి కదా. మరి కర్మల పాపం కానీ పుణ్యం కానీ, సుఖం కానీ దుఃఖం కానీ మరి ఆత్మకు రాదా అండి? రాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు వేదాంతం వింటున్నారనుకోండి, ఈ వేదాంతం ఇక్కడ వింటానికి కారణం ఏంటంటే ఇక్కడ లైట్ ఉంటాం, అంటే ఇక్కడ వెలుగుంటాం. చీకటిగా ఉంటే కూర్చోడానికి వీల్లేదు, వింటానికి వీల్లేదు, ఏం చేయడానికి వీల్లేదు. మరి అయితే ఇప్పుడు ఈ పుణ్యం ఎవరికి వస్తుంది? లైట్కి వస్తుందా, మీకు వస్తుందా? మీకే వస్తుంది. అట్లానే ఇక్కడ కూర్చొని పేకాట ఆడుకున్నారు అనుకోండి, లేకపోతే తాగి తందనాలు ఆడుతున్నారు అనుకోండి, మరి ఇప్పుడు ఆ పాపం అంతా ఎవరికి వస్తుంది? అప్పుడు కూడా ఈ లైట్కి వస్తుందా? లైట్కి రాదు, అది మీకే వస్తుంది. అందువల్ల పాపం కానీ పుణ్యం కానీ ఆ చేసినటువంటి వాళ్ళకి వస్తుంది, కానీ ఇదిగో వెనక ఉన్నటువంటి ఆ లైట్కి లేదా ఆ చైతన్యానికి దానికి మాత్రం ఏమి రాదు. ఇప్పుడు ఒక గదిలో 10 మంది మనుషులు ఉన్నారు. అందులో ఒక ఆయన డాక్టర్, ఆయన వైద్యం చేస్తున్నాడు. సరే, ఒక ఆయన ప్లేటర్ కూడా ఉన్నాడు, ఆయన ఏదో పుస్తకాలు తరిగేసుకుంటున్నాడు కొత్తుకు పోయిన తర్వాత ఏం వాదించాలని. ఆ తర్వాత 4 పేషెంట్లు ఉన్నారు, ఆ పేషెంట్లు ఏమో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర కూర్చున్నాడు, కూర్చొని తనకి అయినటువంటి గాయాన్ని చూపిస్తున్నాడు. డాక్టర్ ఏమో చెబుతున్నాడు, ఇదిగో ఈ మందు వాడు, ఈ మందు వాడని చెప్పి ఆయన ఏం చెబుతున్నాడు. సరే, అంతలాగే నర్సులేమో ఒక నర్సు వచ్చేమో ఆ గాయానికి కట్టు కడతా ఉంది, ఇంకో నర్సు ఏమో ఇంకోళ్ళ దగ్గరికి పోయి ఒక ట్యాబ్లెట్ ఏదో ఇస్తూ ఉంది. ఈ ప్రకారంగా జరుగుతూ ఉంది. ఇంతలో కరెంటు పోయింది, కరెంటు పోయేటప్పటికి అంతా చీకటి అయిపోయింది. రాత్రిపూట చీకటి అయ్యేటప్పటికి ఏమైంది, ఎవరి పని వాళ్ళు ఆపేసి కూర్చున్నారు. మళ్ళీ లైట్ వచ్చింది, లైట్ రాగానే ఏమైంది, మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. మరి అయితే ఇప్పుడు లైట్ వచ్చింది, లైట్ వచ్చింది కాబట్టి వీళ్ళు పనులు చేస్తున్నారు కదా. ఈ పనుల యొక్క ఫలితం అంటే ఈ గాయం యొక్క నొప్పి, ఈ కట్టు కట్టడం వల్ల గాయం యొక్క నొప్పి తగ్గింది కదా. ఈ నొప్పి తగ్గేది ఆ లైట్గా లేకపోతే ఆ వ్యక్తిగా? లైట్కి కాదు, గాయమైంది అందుకని ఆ వ్యక్తికి. కాకపోతే ఆ వ్యక్తికి ఆ గాయాన్ని కడిగి కట్టు కట్టడం అనేది ఎప్పుడు జరిగిందని అంటే ఆ లైట్ ఉన్నప్పుడు జరిగింది. ఆ లైట్ నీకు ఇక్కడ మార్గాన్ని చూపించింది అంతే. ఆ లైట్ మార్గాన్ని చూపించలా, ఆ లైట్ వెలుగుతూ ఉంది, ఆ వెలుగులో నువ్వు ఇక్కడ పనిచేసావు. నువ్వు ఏ పని చేసావో దాని ఫలితాన్ని కూడా ఇక్కడ నువ్వే పొందుతున్నావు. ఇక్కడ ఫలితం అంతా డాక్టర్ పొందుతున్నాడు, ఆ పేషెంట్లు పొందుతున్నారు, ఆ ప్లేటర్ పొందుతున్నాడు, ఇంకెవరంటే వాళ్ళు పొందుతున్నారు, కానీ దీనికి ఏమి సంబంధం లేదన్నమాట. అదే ప్రకారంగా ఇక్కడ దేహేంద్రియాలు పనులు చేస్తున్నాయి అని అంటే ఆత్మ చైతన్యం కారణంగానే పనులు చేస్తున్నాం. ఆత్మ చైతన్యం వల్ల పనులు చేసినప్పటికీ కూడా ఇక్కడ వచ్చేటువంటి పాపపుణ్యాలు కానీ సుఖ దుఃఖాలు కానీ అన్నీ ఎవరికనంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి జీవులకే కానీ ఆ చైతన్యానికి మాత్రం ఏమి సంబంధం లేదు. మరి నువ్వు చైతన్యానివా లేకపోతే దేహానివా? నేను చైతన్యాన్ని అండి. నువ్వు చైతన్యాన్ని కనుకైతే ఈ ప్రయోజనం కానీ నష్టం కానీ నీకేమీ లేదు, కాబట్టి నువ్వు హాయిగా ఉండొచ్చు. మరి ఆ నష్టమో సుఖమో దుఃఖమో వచ్చినటువంటి వాడు అదిగో వాడు పొందుతాడు, వాడు పొందుతుంటే నువ్వు చూస్తుంటావు అంతే. కాబట్టి ఈ బాధలు కానీ, ఈ బాధ్యతలు కానీ, ఈ కర్మఫలాలు కానీ, ఈ సుఖ దుఃఖాలు కానీ, ఇవి ఏవి కూడా ఆత్మ అయినటువంటి నీకు ఏవి కూడా సంబంధం లేదు. అందుకనే నీకు ఏ సంబంధం లేదు కాబట్టి నువ్వు ఎవరయ్యా అంటే అశేష సాక్షి. నువ్వు అశేష సాక్షి అంటే నువ్వు కేవల సాక్షి, ఊరికినట్టు చూస్తూ ఉంటావు అంతే. అంతేగాని నీకు వీటితో ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాదు, ఈ ఆత్మ ఒక దీపంలాగా ఉండేది కాదు. ఎందుకంటే దీపాన్ని ఉదాహరణ చెప్పాం కదా, ఏమంటే దీపం గాలి పడితే ఆరిపోద్ది కదా, అందుకని ఆత్మ కూడా ఆరిపోద్దా అని అడుగుతారేమో. అందుకని దీపం అలాంటిది కాదు, గాలి పడితే ఆరేది కాదు, వెలిగిస్తే వెలిగేది కాదు. ఆత్మను ఎవరు వెలిగించడానికి వీల్లేదు, ఆర్పడానికి వీల్లేదు. ఎందుకనంటే అది ఎప్పుడు అలా వెలుగుతానే ఉంటుంది, దాన్ని వెలిగించేటువంటి స్విచ్చే లేదు అసలు. అది వెలగటమే దాని యొక్క స్వభావం కాబట్టి అది ఎప్పుడు అట్లా వెలుగుతానే ఉంటుంది. అందుకని దాన్ని ఏమన్నారంటే ఇక్కడ స్వయం జ్యోతి అన్నారు.
అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అది స్వయం జ్యోతి. అది ఎప్పుడు దాని అందరికీ వెలుగుతూనే ఉంటుంది. ఆర్పడం వెలగటం లేదా ఇంకోళ్ళు ఆర్పడం వెలిగించడం ఇవన్నీ కూడా జరిగేవి కాదు. అందుకని ఎప్పుడు ప్రకాశించేది. అందుకే ఈ ఆత్మ చైతన్యం వల్లనే బుద్ధి కానీ మనసు కానీ శరీరం కానీ అన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అది ఎప్పుడు ప్రకాశించేది కాబట్టి దాని యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటివన్నీ కూడా అలా ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రకాశిస్తున్నాయంటే వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి. మనం అన్నింటినీ తెలుసుకోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యం వల్లనే మనం దేహాన్ని, దేహం యొక్క వృత్తుల్ని, మనస్సుని, మనసు యొక్క వృత్తుల్ని, బుద్ధిని, బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని అన్నిటిని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి అన్నిటినీ ప్రకాశింపజేసేది, మన అనుభవాలన్నింటినీ ప్రకాశింపజేసేది ఆత్మయే. దేహాన్ని కన్ను చూస్తుంది కానీ కంటిని దేహం చూడదు. మరి కన్ను కానీ దేహం కానీ ఈ రెండింటినీ కూడా మనస్సు చూస్తుంది కానీ మనస్సుని ఈ రెండు చూడలేదు. అలాగే ఇవన్నీ బుద్ధిని తెలుసుకో, బుద్ధిలో బుద్ధిని తెలుసుకోలేదు, బుద్ధి వీటన్నింటినీ తెలుసుకుంటుంది. అలాగే బుద్ధి ఆత్మను తెలుసుకోలేదు, ఆత్మ ఈ బుద్ధిని అన్నింటినీ కూడా తెలుసుకుంటా ఉంటుంది. కాబట్టి ఆత్మే అన్నింటినీ తెలుసుకోగలుగుద్ది, ఇవన్నీ కూడా ఆత్మని ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు. కాబట్టి మరి ఎట్లానండి అది స్వయం జ్యోతి, దానంతా అదే తెలియబడేటువంటిది. అది అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది కానీ దాన్నేది కూడా ప్రకాశింపజేయలేదు. అందుకే దాన్ని స్వయం జ్యోతి అన్నారు. ఇలా ఆత్మ స్వయం జ్యోతి అని బుద్ధిలో ప్రతిఫలించి శరీర మనోబుద్ధుల్ని ప్రకాశింపజేస్తుందని, అన్ని ఇంద్రియాలని వాటి వాటి పనులను కేవలం సాక్షిగా చూస్తుంది అని ఇలా ఆత్మని ఇట్లా భావిస్తూ ఇట్లా తెలుసుకుని మరి ఏం చేయాలండి మనం? ఆ ఆత్మ మీదనే దృష్టి పెట్టాలి. ఈ దృష్టి పెట్టడం అనేటువంటి మాటను కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఆత్మ మీదనే దృష్టి పెట్టాలి అంటే మన దృష్టి పక్కకి చెదరకూడదు. అలా ఆత్మని గురించి ఈ ఆత్మ ఎక్కడుంది, ఇదిగో ఈ బుద్ధిలో ప్రతిఫలించింది, అది స్వయం జ్యోతి, అదిగో దాని కారణంగానే ఇవన్నీ కూడా ఈ బుద్ధి మనస్సు ఇంద్రియాలన్నీ పనులు చేస్తా ఉన్నాయని అలా దృష్టిని దాని మీద బాగా కేంద్రీకరించాలి. ఆ ఆత్మని లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే మనం చేరాల్సినటువంటి స్థానం అదే, ఆ ఆత్మే. ఆ ఆత్మతోటే మనం ఐక్యం కావాలి. ఆత్మ కన్నా అన్యమైనటువంటిది మరేమీ లేదు. కాబట్టి ఉన్నదంతా ఆత్మ కాబట్టి నేను ఆత్మని అనేటువంటి స్థితికి రావాలి. నేను ఆత్మని అనేటువంటి చింతన నిరంతరము చేయాలి. అందుకని ఇక్కడ చెప్పారు అఖండ వృత్యా అని. కాబట్టి నిరంతరం కూడా బ్రహ్మాకార వృత్తితో ఉండాలి. ఏమని? అది నేనే, ఆ ఆత్మ నేనే, సోహం అని. కాబట్టి నేను ఆత్మను, నేను చైతన్యాన్ని, నేను కేవల సాక్షిని, నేను బ్రహ్మాన్ని, నేను స్వయం జ్యోతిని. నా వల్లనే బుద్ధి పని చేస్తూ ఉంది, నా వల్లనే మనస్సు ఆలోచన చేస్తుంది, నా వల్లనే దేహేంద్రియాలు పనులు చేస్తూ ఉన్నాయి అనేటువంటి భావనతో నిరంతరం కూడా నీవు ఆ ఆత్మగా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇందుకే ఈ ధ్యానం అనేటువంటిది బాగా చక్కగా ఉపయోగపడుతుంది. నిరంతరం ఆత్మ మీద మన యొక్క దృష్టిని ఉంచాలి. ఇలా ఏకధారగా ఆత్మచింతన చేస్తేనే మనకి ఎప్పటికైనా స్పష్టమైనటువంటి అనుభూతి కలుగుతుంది. కలుగుతుందా? ఆ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మన తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుంటాం.